లోపలున్నోళ్ళు హలో ఏ ముగింపు ప్రార్థన చేసేమంటారు చెప్పండి అలసిపోయి ఉన్నాను అడుగునాయన డాడీ కీర్తనలో 82 అధ్యాయం కీర్తనలో 82 ఐదో వచనం చూద్దాం డాడీ ఐదు జనులకు తెలివి లేదు ఉన్నాను కీర్తనలో 82 ఐదో వచనం ఐదు జనులు తెలివి లేదు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అక్కడ అక్కడ గడాడి చెప్పునైనా దేశమునకున్న ఆధారములన్నీ అంటున్నాడు గడాడి అంటే ఇది దేని గురించి చెప్తున్నాడు గడాడి మనిషి కానీ దెబ్బతింటే ప్రకృతి దెబ్బతినేస్తుందని దేవుడి సృష్టిని ఎందుకు సృష్టించాడు నాయన దేవుడి ప్రకృతిని మన కోసం ఎందుకు సృష్టించాడు నాయన మన కోసం ఎందుకు సృష్టించు అమ్మింగ్ తగ్గించరా అమ్మింగ్ వస్తుంది ట్రిబుల్ పెట్టేశారు చూసుకోండి ఎక్కువ ట్రిబుల్ పెట్టకూడదు ఎక్కువ బేసి పెట్టకూడదురా ఉన్నాడా చాలామంది లోపల ఉన్నాడా వాడు అసిస్టెంట్ ఉన్నాడా ఉన్నాడు నాయనా ఉన్నారు మన ఎవరి కోసం ఉన్నాం మనం తండ్రి కోసం ఏనా తండ్రి కోసం ఉన్నాం మనం మన తండ్రి కోసం లేనప్పుడు ఈ ప్రకృతిని నీకెందుకు ఇవ్వాలి నువ్వెందుకు అనుభవించాలి అందుకు అనమాట జరుగుతున్న సునామీలు భూకంపాలు ఈ ప్రళయాలు దేనికి అనుకున్నావు ఒక్కోసారి శాంపిల్ ఇస్తున్నాడు జాగ్రత్తగా ఉండు పిచ్చివేషాలు ఇకని అది కనుక ఎందుకు వదులుతున్నాయి అదుగు మీదని చెప్పాడు ఎందుకు వదులుతున్నాయో మీదని ఏమన్నాడు ఐదో వచ్చిన జనులకు తెలివి లేదు వారు గ్రహింపరంటే అర్థం ఏంటి చెప్పినా వినరని వాళ్ళకి చెప్పేవారు లేరు అంటాం లేదు ఇక్కడ తెలివి లేదంటే చెప్పినా వినటం లేదండి ఏనా అప్పుడేమైందట హమింగ్ వస్తుందిరా అప్పుడేమైంది వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు అదనమాట జీవవాక్యమును పట్టుకుని లోకముందు జ్యోతులుగా ఉండాలి అన్నాడు ఆయన మీరు లోకమునకు వెలుగు ఉన్నారు అన్నాడు అలాగలేము మనిషికి ఉన్న వెలుగు చీకటైతే నీలో ఉన్న వెలుగు చీకటైతే దాని పాటు చాలా గొప్పదన్నాడు భయంకరంగా ఉంటుంది అన్నాడు అదేనైనా దేవుని కోసం పనికిరాని వాళ్ళు ఈ ప్రకృతిని ఉపయోగించుకునే అర్హత లేని వాళ్ళు కానీ ఒక ఛాన్స్ ఇచ్చాడు నరకానికి వెళ్ళకపోతారు కనుక వాడు ప్రధానమంత్రి అవుతాడో ప్రెసిడెంట్ అవుతాడో లేకపోతే మంత్రి అవుతాడో మనకు అనవసరం ఏమైనా ఎలాగా ఛాన్స్ వచ్చింది వాడు కారణ జన్ముడు కనుక వాడికి ఒక ఛాన్స్ వచ్చింది ఆ ఛాన్స్ 60-70 ఏళ్ళు ఈ భూమి మీదే ఉంటుంది అంతే కదా నాయన ఈ ఛాన్స్ని ఇచ్చేస్తాడు ఇక ఎందుకలాగా నరకానికి పోతుంది అవకాశం ఇచ్చాడు ఒకళ్ళు ఆకర్షణలో మారిపోతే దొంగోడు దొంగోడు గురించి మనందరూ తెలుసు కదా సిలువు మీద ఉన్న దొంగోడు ఆకర్షణలో మార్పు చెందాడు వాడు అలాగే ఒకళ్ళు ఎవరైనా మార్పు చెందుతారేమో అని వాడికి ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని దేవుడు వాడికి ఇచ్చేస్తాడు ఆ చివరి దినాన్ని ఏమైనా మారితే ఓకే లేదంటే పోతాడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ బాబు హైదరాబాద్ ప్రసాద్ బాబు హైదరాబాద్ చెప్పునైనా ప్రసాద్ బాబు హైదరాబాద్ హలో చెప్పునైనా డాడీ వందనాలు డాడీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక డాడీ ఎవరికినైనా మొదటి పత్రిక ఎవరికినైనా కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఓకేనా ఆరో అధ్యాయంలోని 3వ వచనంలో డాడీ మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా అక్కడ పౌల్ గారి ద్వారా దేవుడు రాయించాడు డాడీ అవునాయనా హలో చెప్పునైనా ఇప్పుడు అదే 9వ వచనంలోకి వచ్చేసరికి డాడీ 9వ వచనం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అవును డాడీ అవునాయనా
జారులైనను వీరంతా లొంగిపోయారు కదా డాడీ. ఏనన్నా ఇప్పుడు వీళ్ళందరూ లొంగిపోయినట్టుగా ఉన్నారు కదా, ఇప్పుడు అపవాదులు లొంగిపోయినట్టుగా ఉన్నారు కదా, వీళ్ళందరూ దేవుని కుమారులే గనక. హలో చెప్పనన్నా. అదే ఇప్పుడు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పానంటే డాడీ, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో రెండు మూడు మాటలు వినేసి నేను చెడిపోయాను అన్నట్టుగా వాళ్ళు సైడ్కి వెళ్ళిపోతున్నారు కదా డాడీ. ఏటో నాకు అర్థం కాలేదు నేను. ఆ సౌండ్ బాబు సౌండ్ వాల్యూమ్ తగ్గించండి. బాబు సౌండ్ వచ్చినప్పుడు అది తగ్గిస్తుండాలి. అది చెప్పు నాయన, అప్పుడు చెప్పు నాయన. ఇదే ఇక్కడ జారులైనను విగ్రహారాధికులైన వ్యభిచారులైనను ఆరంగతరము గలవారైనను పురుషరం యోగులైనను ఇలాగా వీళ్ళందరూ ఇట్లాగా ప్రసిద్ధారని చెప్పానని చెప్తున్నారు కదా డాడీ. తప్పిపోయిన వాళ్ళందరూ ఈ బైబిల్లో ఈ రెండు మాటలు చూసుకొని ఇక వాళ్ళు డ్రాప్ అయిపోతే దేవుని రాజ్యంలోకి రావాలంటే కొంచెం కష్టంగా డాడీ. నేను ఫోన్ పెట్టేస్తాను ఒకసారి, దీని గురించి వివరంగా చెప్పండి డాడీ. ఏటో నాయన, వీళ్ళు వీళ్ళు దేవుని రాజ్యంలో వారసులు కారని దేవుడు చెప్పాడు. అప్పుడు ఏంటి సందేహం ఏంటి నాయన, ప్రశ్న ఏంటి? వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ అట్లాగే ఆగిపోతారు కదా డాడీ, అందుకని చెప్పిన వాళ్ళందరూ బయటికి రావాలంటే దాని గురించి మనం దేవుడు ఏం చెప్తున్నాడు అనేది, వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏం చేయాలనేది డాడీ. వాళ్ళ కోసం ఏమైనా మార్గం ఏమైనా ఉందానా? అవును డాడీ. ఇంక వీళ్ళకేం మార్గం లేదు, పోతారు డాడీ, పోతారు ఆయన. వీళ్ళకి మరొక మార్గం లేదు నాయనక, మరి తప్పనిసరిగా పోవాలి. ఎందుకంటే రక్షణ పొందువారు కొద్దిమందేనా అని యేసుప్రభుని ప్రశ్నించాను నేను మొదటి శతాబ్దంలో. అవును డాడీ. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు 13:23 లోకాసువార్త? లోకాసువార్త 13:23 ఏమన్నారు? 13:23 రక్షణ పొందువారు కొద్దిమందేనా ప్రభు అని ఆయన అడుగగా, అందుకు ఆయన ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకుడు ప్రవేశింప జూతురు, అది వారి వల్ల కాదు. అంటే అనేక మంది పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ వెళ్ళరు. అంటే రక్షణ పొందువారు ఎంతమంది? కొద్దిమంది. ఎందుకు కొద్దిమంది అయిపోయారు? జారులు, విగ్రహారధికులు, వ్యభిచారులు, ఆడంగితాము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు. ఏనైనా ఇంకా ఇంకోటి చెప్పలేదు నేను. ఈ ప్రకటన గ్రంథంలో అబద్ధం ఆడేవాళ్ళు కూడా వెళ్ళరని ఉంది చూడండి ఆయన. ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 చూడండి ఆయన. పిరికివారు కూడా అనట, ఇదేంటి నాయన పిరికివాడు? వీళ్ళకి పరలోక రక్షణ కాదట. పిరికివారు కానీ, అవిశ్వాసులు కానీ, అసహ్యులు కానీ, నరహంతకులు కానీ, వ్యభిచారులు కానీ, మాంత్రికులు కానీ, విగ్రహారాధకులు కానీ, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుకుంటములో పాలు పొందుతున్నది రెండవ మరణం. అంటే ఫైనల్ టచ్ అనమాట ఇది. కనుక పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు నాయన? చాలా మంది అనుకున్నారు వెళ్ళిపోతాం అనుకున్నారు. వెళ్ళరు బాబు, చాలా కష్టం నాయన. ఇకపోతే నాయన మరొక పాయింట్ చెప్పమంట. లోకాసువార్త 18 నాయన ప్రసాద్, లోకాసువార్త 18:8 చివరి పదం చూడండి. యేసుప్రభు రాబోతున్నారట కదా, సెకండ్ కమింగ్ అంటాం కదా. యేసుప్రభు రాకడుంది కదా నాయన, రాకడా? ఆ రాకడలో అంటే యేసుప్రభు రాకడలో దేవుని నమ్మిన వారు రిజల్ట్ చెప్పడు చూడు. దేవుణ్ణి ఎంతమంది నమ్ముతారు ఆ టైంకి? ఆ రిజల్ట్ ఉంటే చూడండి అక్కడ. ఏనైనా చదవండి 18:8 చివరి పదం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, మనుష్య కుమారుడు ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. ఇంకా ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనన. అంటే అర్థం ఏంటి? నమ్మిన వాళ్ళు ఉండరా, విశ్వాసమును కనుగొనునా. అంటే అర్థం ఏంటి? నమ్మిన వాళ్ళు ఉందురా, దేవుని నమ్మిన వాళ్ళు ఉందురా. ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఉన్నారంటే వేల మంది లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా నాయన, ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఉన్నారంటే వేళ అది కూడా పెద్ద ఎక్కువ సంఖ్యలో లేరు నాయన. బహుశా 700 కోట్ల మందిలో 70 మంది ఉంటారేమో అనుకుంటున్నాను నేను. నాకున్న పాండిత్యాన్ని బట్టి 700 కోట్లు ప్రపంచ జనాభా నాయన. రేపు 2012 70 మంది ఉండడం కష్టం నాయన. ఇప్పుడు లోతుగారి ఫ్యామిలీ ఉందా నాయన? లోతుగారి ఫ్యామిలీ ఉందా? ఇద్దరు కూతుర్లు, భార్య,
ఈ నలుగురిలో మైనస్ అయిపోయింది ఈవిడ. భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడుకోమని దేవుడు చెప్పినా కాపాడబడలేని పరిస్థితి లోటు బయటకు వచ్చింది. లేకపోతే మొదటి జలపాతం జరిగింది కదా, నవకాలం జలపాతం జరిగిందా? జరిగింది. ఎంతమంది నాయన బతికింపబడ్డారు వాడలో? ఎనిమిదే. నావో నావు భార్య ముగ్గురు కొడుకులు షేము హాము యాఫేతు, ఆ ముగ్గురికి ముగ్గురు భార్యలు, ఆరు ప్లస్ మసలుడు యనమండుగురు. అంటే కోట్ల మంది ఉన్న ఆ రోజు కోట్ల మంది ఉన్న ప్రపంచ జనాభాలో ఎనిమిది మందే తేలారు. ఓకేనన్నా? ఇకపోతే సుధుమ గుమర్రాల మీద అగ్నిగంధ కాలు కురిసినప్పుడు తిని సిటీస్ లో నా లెక్క ప్రకారంగా ఒక 30 లక్షల మంది ఉంటారు. సికింద్రాబాద్ హైదరాబాద్ ఎంతమంది ఉంటారు నాయన? మరి అలాంటిది సుధుమ గుమర్రా తిని సిటీస్ ఇవి. మళ్ళీ సుమారు ఇందులో లక్షల్లో కదా ఉంటారు. మరి లక్షల్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు బయటికి? నలుగురు. నలుగురు ఎంతమంది పాస్ అయ్యారు? ముగ్గురే. ఏదైనా కనుక బైబుల్ రిజల్ట్ చూస్తుంటే జలప్రళయం తాలో 88 మంది మిగిలారు, సుధుమ గుమర్రలో ట్విన్ సిటీస్ గురించి ఆలోచిస్తే ముగ్గురే మిగిలారు. మరి ఇప్పుడు యేసుప్రభు వచ్చేటప్పటికి అడిగారు అనమాట, రక్షణ పొందువారు కొద్దిమంది అన్నాడు. అవును అన్నాడు యేసుక్రీస్తు. ఇకపోతే ప్రపంచ వినాశనానికి ముందు యేసుక్రీస్తు వచ్చేటప్పుడు మరి విశ్వాసాన్ని నేను కనుగొంటాడా అంటున్నాడు ఆయన. అంటే నమ్మిన వాడు ఉంటాడా? దాన్ని బట్టి ఆయన టోటల్గా అందరూ పోవును నరకానికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు. గుంటూరు పాల్ చెప్పు నాయన. నమస్కారం డాడీ. నమస్కారం. నన్ను చెప్పు డాడీ. ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ చెప్పు నాన్న. 10వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 5గురు కూలిపోయిరి, ఒకడున్నాడు కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పటి దొరకము కాలం ఉండవలను, ఉండినది ఇప్పుడు లేనిదినైన ఈ క్రూరమగము ఆ 7గురితో పాటు ఒకడనయుండి తాను 8వ రాజుకు నాశనం 8వ రాజుకు నాశనమునకు పోవును. చెప్పు నాయన. అక్కడ 10వ వచనంలో అతడు అన్నాడు, అతడు ఎవరు? ఏమన్నా 10వ వచనంలో ఒకడున్నాడు కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెం అతడు ఎవరంటున్నాడు? మానవ వినాశకారకుడు. మానవ వినాశకారకుడు. దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడాను. దశలోనికలు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము తీసుకున్నానా? 2వ అధ్యాయం 2వ వచనం నుంచి. దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి. మీరు త్వరపడి సంచల మనసుకులు కాకుండవలనని బెదరకుండవలనని మన ప్రభు అని యేసుక్రీస్తు రాకుండా బట్టి మనం ఆయన కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి, అంటే మనుష్యులు దేవునికి పనికి రాకుండా పోతారు, క్రైస్తవులు కూడా పోతారు, దేవుని పేరు పెట్టుకుంటారు కానీ దేవునికి పనికిరారు. నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంటే ప్రపంచం అంతటిని మోసం చేసి నాశనం చేసేవాడు ఇప్పుడు వచ్చి మన మధ్యనే ఉన్నాడు. ఏనన్నా? మన మధ్య ఎలా పోల్చగలం అంటే, ఎలా వీడిని ఐడెంటిఫై చేయగలం మనం, వీడిని మనం ఎలా గుర్తించగలం అని మనం అనుకుంటే, మనలను దేవునికి పనికి రాకుండా చేస్తాడు. మొదట భ్రష్టత్వం సంభవించి అని ఉంది చూడండి ఆయన 3వ వచనంలో. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇకపోతే ఈ భ్రష్టుడు మనం ఎలాగా, నాశనపాత్రుడిని మనం ఎలా గుర్తించగలం అంటే, వాడు ఒకటి అనుకుంటే పొరపాటు, క్రీస్తు విరోధి వచ్చునని అంటాడు. చూడానా, యోహాను రాసిన 1వ పత్రిక ఏంటంటే ప్రకటన గ్రంథం ముందుంటుంది కదా. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం
మొదటి యోహాను 2:18 చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి క్రీస్తుకు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు విరోధి వచ్చునని సింగిల్ సింగులర్లో చెప్పాడు విరోధి అంటే ఎవరో ఒకడు వస్తాడనే కదరా అన్న మరి ఒక్కడే వచ్చి ఎంత మందిని బయలుదేరి తీశాడు చూడు కదా మొదట ఒకడే మొట్టమొదట ఏదేని వనంలోనికి వచ్చింది ఒకటే ఆ తర్వాత ఇద్దరు ఆ తర్వాత కయీనుతో ముగ్గురు ఆ తర్వాత ఎబెరుతో నలుగురు ఇలాగా ఇలా పెరిగిపోయి వీళ్ళందరిని ఏం చేశాడు కాటేసేస్తున్నాడు అంటే వాడు కాటుపడిన ప్రతివాడు దయ్యంగా మారిపోతున్నాడు అబద్ధాలు మోసాలు దగ కుట్ర కుతంత్రం భక్తి లేనితనం సోమరితనం అజాగ్రత్త పట్టించుకోకపోవటం ఇవన్నీ కూడా నేరాలే కదా నా దేవునికి పనికి రాకుండా పోతున్నారు అందరూ వచ్చిన వాడు ఒకటిగా వచ్చాడు వాడు వర్కౌట్ అవ్వడం వర్కౌట్ ఎప్పుడైతే అయిపోయాడో ప్రజల మధ్య కోట్ల మంది మానవాళ్ళని నాశనానికి నడిపిస్తున్నాడు వాడే వాడిని ఆయన ఒక మైసాన్ న్యూజిలాండ్ ఒక జనరల్ క్వశ్చన్ ఇప్పుడు మన క్రైస్తవులోనే చాలా మంది హైందవుల్ని పెళ్లి చేసుకుంటుంటారు అది ఎంతవరకు కరెక్ట్ నాయన నిన్ను ప్రేమించి నీకు సేవ చేసి నీ మాట వినే హైందవురాలైనా కావచ్చు క్రైస్తవురాలైనా కావచ్చు ఇస్లాం అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు నీ వివాహానికి ముందు కానీ నువ్వు వివాహం చేసుకునే ఆ వ్యక్తి నీ కొరకు బ్రతుకుతుందా నీ మాట వింటుందా నీకు లోబడుతుందా అనేది నువ్వు ముందు చూసుకోవాలి అలాగే క్రైస్తవులు పిల్లలు చేసుకుంటే బాగుంటుంది కదండి నువ్వు మీరు అనొచ్చు క్రైస్తవులు పిల్లలు చేసుకుని ఎంతమంది విడాకులు తెలిసి భర్తల్లో తెలిసి పారిపోలేదు కనుక క్యారెక్టర్ ముఖ్యం ఆయన ఆవిడ క్రైస్తవురాలా హిందూరాలా ఇస్లామా లేకపోతే నాస్తికురాలా కాదు మనకు కావాల్సింది ఆ పిల్లని కొంచెం దయచేసి స్ట్రెస్ చేయండి అమ్మాయిని కనిపెట్టండి ఆమె బుద్ధిమంతురాలు ఇరుగు పొరుగును అడగండి వాళ్ళ గత చరిత్ర అడగండి అప్పుడు మీరు పెళ్లి చేసుకోండి ఆమె ఎవరైనా పర్లేదు నీ మాట వింటది కనుక నువ్వే దేవుని వాక్యం చెప్పి ఆమెను క్రైస్తవురాలుగా చేశాయి ఓకేనా తప్పు కాదంటారు తప్పేం కాదు నాయన ఇటు క్రైస్తవురాలను చేసుకున్న తర్వాత భర్త వదిలేసి పారిపోతుంది ఇది తప్పు కదా దేవుని దృష్టిలో తప్పు కాదంటారా దేవుని దృష్టిలో తప్పు దేవుని దృష్టిలో ఏముంది దేవుని దృష్టిలో ఏమనుందంటే బైబిల్లో విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని సేవ చెయ్యమని బైబిల్లో ఉంది భార్య విశ్వాసురాలై ఉండాలి అంటే యేసు ప్రభు నమ్మింది విశ్వాసురాలు కాదు యేసును ఎరిగి నీతో పాటు తండ్రి సేవలో ఉన్నది విశ్వాసురాలు అయినన్నా నమ్మేశానండి ప్రభు నమ్మేశాను నేను విశ్వాసం అయిపోయానండి తర్వాత నేను వదిలేస్తుంది అప్పుడేటి పరిస్థితి కనుక అవిశ్వాసురాలైన ఒక భార్యను మీరు పెళ్లి చేసుకుని ఆమెను విశ్వాసులకు తీసుకురండి అపోస్తల కార్యం అది కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:7 చూడకూడక కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:7 కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:12 నుంచి నేను మీకు రాసిన ఈ దుష్కార్యము చేసిన వారి నిమిత్తము రాయలేదు కొరింథీయులకు రాని వలన నానా నానా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:7 సెవెంత్ చాప్టర్ 8 నుంచి చదివేద్దాం పేర ప్రారంభం నుంచి 8 నుంచి నావలే ఉండుటకు 7:7 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:7 నావలే ఉండుటకు వారికి మేలని పెండి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అసలు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ నాయన అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ అంటున్నాడు పౌలు గారు అతని అడ్వైజు అలాగే భర్త చచ్చిపోయిన విధవరాలు ఉంటారు భార్యలు చచ్చిపోయిన మగ విధవరాలు ఉంటారు వీళ్ళు కూడా పెళ్లి చేసుకోకండి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతాయని మనస్సు నిలుపులేని ఎట్లా పెళ్లి చేసుకుని వచ్చును అయ్యి బాబా నన్ను శరీరం కొంచెం బతకనవటం లేదండి పాడు చేస్తుందని ఒకళ్ళు అనుకున్నారు అనుకోండి పెళ్లి చేసుకోండి కామతృప్తులు ఒకటి కంటే పెళ్లి చేసుకుంటే మేలు కదా 10 పెళ్లి అయిన వారికి నేను కాదు ఇప్పుడు ఇంతవరకు నా అడ్వైస్ చెప్పాను ఇప్పుడు దేవుడు ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత లింక్ తగిలించుకున్నాం కనుక పెళ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఏళ్ళ ఒకవేళ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా నువ్వు పెళ్లి చేసుకోకుండా స్టాండ్ బై అలా ఉండిపోవడమే లేదా నువ్వు ఉండలేవా తన భర్తతో సమాధాన పరచుకోవడం ఎవరైతే భార్య వదిలేసి వెళ్ళిపోయిందో భర్తను ఇంకోకుండా చేసేసుకొని ఎక్కడో బారిపోవడం కాదు ఆమె అలాగే నిలబడాలి మళ్ళా తన భర్త దగ్గరికి ఎప్పటికైనా రావాలి మరియు భర్త తన భార్యను పరిచయం చెప్పకూడదు ఇక భర్త అయితే తన భార్యను విడిచిపెట్టడానికి వీల్లేదు
ప్రభు కాదు నేను దక్కిన వారితో చెప్పినది ఏమనగా ప్రభు వారికి ఎందుకు నన్ను అడగండి ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య హిందు ఆ ముజిలి మాతో ఇంకేట ఇంకేట ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయి నిష్టపడిన ఎడ్ల అతడు ఆమెను పరిచయింపకూడదు సహోదరుడు ఏ సహోదరుడు అంటే క్రైస్తవుడు అవిశ్వాసురాలైన భార్య అంటే దేవుణ్ణి నమ్మనటువంటి హిందువురాలు కావచ్చు ఇస్లాం కావచ్చు నాస్తికురాలు కావచ్చు అనేజులు ఎవరో ఒకరు కావచ్చు ఏ సహోదరునికైనా అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడ్ల అతను ఆమెను పరిచయం చెప్పకూడదు నువ్వు నువ్వేమో సాయిబులకు చెందిన దానివి లేకపోతే హిందువులు దానివి నేను నీతో ఉండడంటే కుదరదు ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడ్ల అతను ఆమెను పరిచయం చెప్పకూడదు అలాగే ఏ స్త్రీకైనా అవిశ్వాస అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడ్ల అతడు ఆమెను పరిచయం చెప్పకూడదు అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది లేదా ఏదైనా పడలేదు లవ్వెట్టి ఫస్ట్ సైట్ అని లాగేశామనుకో మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఎందుకంటే మీ ఇద్దరు గొడవలు పడుతుంటే పిల్లలు ఏమైపోతారు కనుక మీరు పెళ్లి చేసుకున్న దేవుని కోసం వివాహము ఘనమైనది పానుపు నిష్కళంకమైనది ఆ పానుపు మీద వచ్చే పిల్లలు మీ పిల్లలు కాదు దేవుడు మీకు ఇచ్చే గర్భ ఫలాలు అవి ఆ ఫలాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు మీకు ఆయన కోసం ఇమ్మని ఆయన కోసం పెంచమని ఆయన కోసం ఉపయోగించమని ఏనన్నా ఓకే గాడ్ బ్లెస్ యూ మై సన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ సన్నీ న్యూజిలాండ్ హాయ్ మై సన్ చెప్పు నానా సన్నీ ఎప్పుడు వస్తున్నావు ఇండియా బాగున్నాను ఇండియా ఇండియా ఎప్పుడు వస్తున్నావు నేను 26 బయలుదేరుతా 27 మీకోసం మీటింగ్లు మానేసాను కూర్చున్నాను పోస్ట్ పోన్ చేశాను మీటింగ్లు ఓకే అడుగునా తెలుసండి చాలా వెరీ గుడ్ ఎలా ఉన్నాడు మీ బ్రదర్ విజయ్ విజయ్ ఈరోజు బయలుదేరాడు డాడీ ఈరోజు బయలుదేరిపోయా ఇద్దరు ఒక్కసారి ఇద్దరు ఒక్కసారి బయలుదేరుతా ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో పిలిస్తే ఒక 10 రోజుల ముందు బయలుదేరాడు వచ్చేటట్టు అయితే చెప్పు నాన్న చెప్పు నాన్న మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో దిగుతుండొచ్చు ఓకే నాన్న చెప్పు నాన్న చెప్పు నాన్న యోహాను సువార్త 13:23 డాడీ యోహాను 13:23 ఆయన శిష్యులు లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రమ్మను అనుకొని చుండెను గనుక యమను గూర్చి ఆయన చెప్పను అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసి సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు యేసును రొమ్మును ఆనుకొనుచు ప్రభువా వాడెవడనే ఆయన అడిగాను అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించను యేసు నీవు చేసిన త్వరగా చేయమని వానితో చెప్పగా చెప్పు నాయన ఇక్కడ యేసు ప్రభు రొమ్మును ఆనుకుంది యోహాను గారు కదా అవును నాయన ఎందుకు యేసు ప్రభు అందరిలో యోహాను గారిని ఇష్టపడ్డాడు ఆయనలో ప్రత్యేకత ఏమిటి ఎక్కువ ప్రేమిస్తాడు మరి ఏదో ఒకటి ఉంటుంది కదా నాయన స్పెషల్ ఎఫెక్ట్ ఏదో ఉందన్నమాట యోహాన్లో యోహాన్లో స్పెషల్ ఎఫెక్ట్ ఏదో ఉంది ఇప్పుడు నాయన తెలుసుకుందామని ఫోన్ చేశాను అదే నాన్న తల్లిదండ్రులకు 10 మంది పిల్లలు ఉండొచ్చు కానీ ఎవరో ఒకరి మీద ఉంటుంది వాళ్ళకే అలాగే యాకోబు గారికి 12 మంది కొడుకులు కదా అందులో ఎవరిని ఎక్కువ ప్రేమించాడు 11 ప్రేమించాడు మళ్ళీ 12 ప్రేమించలేదు ఏనాయన యాకోబుకి 12 కొడుకులు నాయన ఈ 12 కొడుకులు 11 యోసేపు 12 ఆయన బెన్యామిన్ అందరికంటే చిన్నాడు ఇకపోతే ఈ యాకోబు ప్రేమించిన వారిలో 4 భార్యలు అతనికి 4 భార్యలకి 12 పిల్లలు 12 పిల్లల్లో ఆయన ఎక్కువ లవ్ చేసి వెళ్ళిన ఆమె కోసం వెళ్ళాడు అసలు పద్మనరామకి ఎందుకు వెళ్ళాడంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన మేనమాన కూతురు రాహిల్ని ప్రేమించాడు 24 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిజంగా మరి అతనికి బానిసరకం చేసినట్టుగా మామ దగ్గర పడున్నాడు చివరికి 4 భార్యల్లో రాహిల్ని అందరికంటే ఎక్కువ ప్రేమించాడు రాహిల్కి పుట్టిన 2 పిల్లలే ఒకడు యోసేపు 2 బెన్యామీను వీళ్ళిద్దరిలో తాను ఎక్కువగా ప్రేమించిన రాహేలు ఆమెకు పుట్టిన వాళ్ళలో 2 మగపిల్లలు ఒక ఆయన 11 యోసేపు 12 ఆయన బెన్యామీను కానీ యాకోబు ఎక్కువ యోసేపునే ప్రేమించాడు కనుక నాయన మనుషులుగా మనలో ఎవరో ఒకరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అఫెక్షన్ అనేది మనకు ఉంటుంది మరి వాళ్ళలో స్పెషల్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఉరకనే ప్రేమించలేం కదా ఉరకనే ప్రేమించరా ఏదో యేసుకి ఇష్టమైన వాడు అనమాట ఏది విషయంలోనో అతనికి యేసుకి ఇష్టమైన వాడు అతని మనసుకు నచ్చిన వాడు
కనుక అతన్ని ప్రేమించాడు. నువ్వు అతన్ని ఎందుకు ప్రేమించు? నేను ఎంత అడుగుతున్నావు, ఎక్కువగా ఎందుకు అతన్నే ప్రేమించావు, కారణాలు ఏమైనా ఉన్నాయో ప్రభు అని అడిగేవాడిని. అక్కడ అప్పుడు ఎవరు అడగలేదు, అడిగితే చెప్పేసేవాడు ఆయన. ఏనాయనా ఏం లేదు నాయన, ఎందుకంటే తల్లి ఇద్దరిని జబదయ్య కుమారులు ఆయన వీళ్ళిద్దరును ఆ తల్లి తీసుకొచ్చింది యశుప్రభు దగ్గరికి. మరి ఇద్దరికి చెరుకో పక్క మీరు రాజ్యంతో వస్తారు కదా, అప్పుడు చెరుకో పక్క సింహాసనం మీద కూర్చోబెట్టమని తల్లి అడిగినప్పుడు అప్పుడు నేను ఎవరిని కూర్చోబెట్టాలనేది నా చేతిలో లేదు, అది నా తండ్రి చేతిలో ఉంది అని పరలోకం వచ్చాక తెలుస్తుందనేటటువంటి టాప్ సీక్రెట్ని ఆయన ఓపెన్ చేయలేదు, వదిలేశాడు. కనుక యోహాన్ ఏంటంటే ఆయన అతను సాత్వికుడు, మరి తొందరపాటు లేనివాడు. మరి ఆయన క్యారెక్టర్ చూస్తుంటే ఆయన బైబిల్లో చూస్తుంటే బాగా నెమ్మదస్తుడు, సాత్వికుడు. సపోజ్ మోజెస్ అన్నాడు, భూమి మీద మోషే వంటి సాత్వికుడు ఎవడనూ లేడు అని దేవుడు ఒప్పుకున్నాడు. ఇకపోతే ఇంకొక టైటిల్ ఏమని ఇచ్చాడు, ఇంకొక కోరిక ఆయనకి ఇష్టమైన క్యారెక్టర్ మోషేలో ఏమన్నంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. కనుక నాయన ప్రభు యోహాను గారి గురించిన సందర్భాల్లో మరి ఆయనతో తిరిగిన 3 సంవత్సరాల కాలంలో ఆయన ఎక్కువగా మరి ఆకర్షించిన వాడు ప్రభు బల్లను, ప్రభు రొమ్మును అనుకున్నవాడు యోహాను అని మనం చూస్తాం. అదే ప్రభురాత్రి బల్లని ఈ డామెన్సీ గారు బొమ్మ గీసేటప్పుడు ప్రభు బల సప్పర్ లార్డ్ సప్పర్ అనేదో బొమ్మ వేసి యేసు ప్రభు పక్కనే యోహాను గారే చేరబడతాడు ఆయన రొమ్మున. దాన్ని వీడు ఎలా క్రియేట్ చేశాడంటే మగ్ధలేని మరియా యేసు ప్రభు ఆదరించే వాళ్ళని పంపించాడు, పెద్దల్ని పంపించాడు. ఒక అబ్రహాము లాంటి వాడిని, ఒక నోవాహు లాంటి వాడిని, ఒక యాకూబు లాంటి వాడిని, ఒక ఇస్సాకు లాంటి వాడిని, ఎవరో ఒకరు ఒక మంచిగా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళని పంపించాడు. పెద్దలైపోయిన తర్వాత పూర్వీకుల్లో పెద్దలైపోయిన తర్వాత ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తల తర్వాత దేవుని పిల్లలు కొంతమంది రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఏనని వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిపోయేవాడు, పర్మనెంట్ కాదు అది, వచ్చేసేవాడు పోయేవాడు. ఇప్పుడు యోహాను గారు అంటారు, యోహాను గారు ఒక ఎగ్జాంపుల్ అని యోహాను గారు అంటారు, ప్రభువా ఎంతో మంది నా దగ్గర బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారు కదా యోర్దాన్ నదిలో, మరి వచ్చిన వారిలో ఎవరు నీ కుమారుడని నేను ఐడెంటిఫై చేయాలి అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, పావురాకారంతో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకైతే వస్తాడో అతడు నాకు ప్రియ కుమారుడు అని ఒక ఐడెంటిఫికేషన్ చెప్పాడు ఈయనకి. కనుక ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే అంతవరకు పరిశుద్ధాత్మ అవసరాన్ని బట్టి రావటం, వెళ్ళిపోవడం, అవసరాన్ని బట్టి రావటం, వెళ్ళిపోవటం. ఇక పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడానికి వచ్చాడు. ఇప్పుడు నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని యేసు ప్రభు గారు చెప్పారు. రాడు అంటే అర్థం ఏంటి, తండ్రి దగ్గర ఉన్నాడనే కదా ఆయన. అవును, కనుక నేను వెళతాను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మీ వద్దకు పంపుతాను. అతడెంత వరకు ఉంటాడు, నేను మళ్ళా వచ్చినంత వరకు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఉన్నాడు నాయన. అది నాయన. ఓకే నాయన, గాడ్ బ్లెస్ యు. ఓకే, థాంక్ యూ అయ్యా. గాడ్ బ్లెస్ యు. మనోహర్ హైదరాబాద్ చెప్పు నాయన. రోమా 9:6 నాయన చెప్పు నాయన. మనోహర్ రోమా, రోమ పత్రిక. రోమ పత్రిక 9:6 9:6 రోమ పత్రిక 9:6 దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము 5:5 మా పితరులు వీరి వారు శరీరం బట్టి అదేనా పితరులు వీరి ఏనా అదేనా ఐదు పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చెప్పిన ఆమెన్. ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడై ఉంది అని కదా సార్, యేసుక్రీస్తు గురించి ఉంది. అవునా? మరి అపోస్తల కార్యము 20:28 అపోస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటకు యేసుప్రభు దేవుడు అని ఉంది. అవునా? మనం దేవుని యేసుప్రభుని దేవుడు అని ప్రకటించాలా, దేవుని కుమారుడు అని ప్రకటించాలా? దేవుడని ప్రకటించాలి, దేవుని కుమారుడని ప్రకటించాలి, రక్షకుడు అని ప్రకటించాలి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఏదో పదార్థంలో ఒక ఆజ్ఞ పెట్టాడు సార్. వెరీ గుడ్ నాయన. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు,
పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు ఆయన ఆయన పిల్లలు మనం కూడా దేవుడివే ఆయన ఆయనలాగే బ్రతికితే యేసులా బ్రతికితే రాజు ఉన్నాను ఆయన రాజుకు పుట్టినవాడు ఏమవుతాడు రాజు ఉన్నాడు ఒక రాజు ఉన్నాడు రాజకుమారుడు పెద్ద అయితే రాజు అయిపోతాడు మనిషికి పుట్టినవాడు మనిషి కుమారుడు మనిషి కాకికి పుట్టింది కాకి పిల్ల పెద్ద అయితే కాకి గొర్రెకు పుట్టింది గొర్రె పిల్ల పెద్ద అయితే గొర్రె కీర్తన గ్రంథం 82వ అధ్యాయం కీర్తనల గ్రంథము కీర్తన 82వ అధ్యాయము 82 6వ వచనం రూపాంతరాల గురించి కాదు ఇవి నేనెప్పుడు ఒక్కలాగే ఉంటాను అంటే ఒకసారి జ్వరం వస్తుంది ఒకసారి యాక్సిడెంట్ కాలు ఇరిగిపోద్ది ఒక్కోసారి తలనొప్పి వస్తుంది ఒకసారి గుండు తీసుకుంటాం పేరు ఎక్కువ పెడితే ఒక్క రీతిగా ఉన్నానంటే అర్థం ఏంటి రూపాలు మారటం కాదు క్యారెక్టర్ ఒకటే అబద్ధం ఆడను నేనెప్పుడు అబద్ధం ఆడను అంతే అది ఒకే రీతిగా ఉండడం అంటే నేను అబద్ధం ఆడను నేనెప్పుడు ఒకటే అంటాం కొంతమంది ఏంటంటారు నేనెప్పుడు ఏంది చెప్తే అదే ఎప్పుడు ఆ విషయంలో నేను ఎప్పుడు ఒక్కలాగా ఉంటాను అంటాడు అంటే క్యారెక్టర్లో ఒక్కలాగా ఉంటారు తప్ప ఆ రూపాల్లో కాదు నాన్న మరి మొదటి యోహాను పత్రికలో మొత్తం ఏసే క్రీస్తు అయినారు అని నమ్మవాడిని మాత్రమే వెరీ గుడ్ మళ్ళా చెప్తాను వెరీ గుడ్ యేసు అంటే రక్షకుడు ఆయన యేసు అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు క్రీస్తు అనే పదం ఉంది ఈ పదానికి అర్థం రాజు అభిషక్తుడు అంటే అభిషేకమబడిన వాడు యేసే క్రీస్తు అయి ఉన్నాడు అంటే రక్షకుడు అని మీరు ఎవరిని అనుకున్నారో ఆయనే రాజ్యాధికారి సుమా అని చెప్తున్నాడు పౌలు అది నాన్న ఓకే అపొస్తలుల కార్యం 9:20లో పౌలు ఆనాటి అందరూ కూడా యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనే ప్రకటించారు సార్ అందు యేసు ప్రభు దేవుని కుమారుడు దేవుడు అవునైనా యేసుక్రీస్తు రాజు యేసుక్రీస్తు మనిషి కుమారుడు ఇవన్నీ ఎవరు యేసు దేవుని కుమారుడా దేవుని కుమారుడే మరి యేసు మనిషి కుమారుడా మనిషి కుమారుడే మనుషుల్లో పుట్టాడు కనుక మనిషి కుమారుడయ్యాడు లోక సంబంధమైన మనిషి కుమారుడు అంటే మనిషి కుమారుడు అంటే మనలాగే మానవాకారణ ధరించుకొని వచ్చాడు కనుక మనిషి కుమారుడయ్యాడు అంటే శరీర ఉన్నప్పుడు ఆ పదం ఉపయోగింపబడ్డది శరీరంలో ఉన్నాడు కనుక పద ప్రయోగం జరిగింది దైవ అవును ఆయన దేవుని కుమారుడు అంటే దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మ నుండి వచ్చినవాడు ఆదాము దేవుని కుమారుడు అని ఉంది లోకస్వార్థ 3:38లో ఆదాము దేవుని కుమారుడు మనం అందరం దేవుని కుమారులమే కదా శరీరాల్లోకి వచ్చే కనుక మనిషి కుమారులమే ఆత్మను బట్టి దేవుని కుమారులం దేవుని కుమారుల కనుక దేవుళ్ళం ఇక్కడ దేవుడు అన్న పదం కాదు కొంచెం తేడా అవుతుంది సార్ దేవుడు దేవుళ్ళ వంశం ఆయన ఏం తేడా అవుతుంది దేవుళ్ళ వంశం అది ఇక్కడ ఏసీ దేవుని కుమారుడని ప్రకటించాలని ఉంది ఇప్పుడు మన ప్రసన్న బాబు గారు జకీర్ నాయక్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఏ దేవుడని ఒప్పిస్తా అని అన్నారు జకీర్ నాయక్ అని ఛాలెంజ్ వస్తాడే అడుగు జకీర్ నాయక్ మాట వింటావా బైబుల్ మాట వింటావా నేను జకీర్ నాయక్ గురించి కాస్త చెప్పిన ప్రసన్న బాబు గారు యేసుని దేవుడని ఒప్పిస్తా అన్నారు మనం దేవుని కుమారుడని ప్రకటించారు సార్ అంటున్నాను యేసు దేవుడు అని ఇప్పుడు చదివావు నువ్వే రిఫరెన్స్ చదివావు అదే ఆ రెండు డిఫరెన్సే తేడా ఉన్నాయి మొత్తం అన్ని దేవుని కుమారుడని ఉంది అని ఎవడో ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా ఒకటేనే బైబుల్లో ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా ఒకటేనాయనా అది 1000 సార్లు చెప్పినా ఒకటేనాయనా నీ పేరు పెట్టి ఏమండి ఒకసారి పిలిచారండి నా పేరు పెట్టి అని అంటావా 100 సార్లు పిలిచినా అదే పేరు నీది ఒకసారి పిలిచినా అదే పేరు ఇర్మియా 10:10 తీయండి సార్ ఇప్పుడు నీ బాధ ఏటో నాకు అర్థం కాలేదు నాయన నాకు ఈ రిఫరెన్స్లు అన్నీ తెలుసు చెప్పు నిజమైన దేవుడు ఆయనే జీవం కలదు ఆయన తండ్రి అయిన దేవుడు యేసు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవు ఆత్మదేవుడు శరీరం లేని దేవుడు నీ మనసులో ఏదో బాధ ఉంది ఆ బాధ అయితే కక్కే బయటికి సాయిబాబు అయితే బయట కొంతమంది ఏది దేవుడని మీరే ప్రకటిస్తారు మళ్ళీ దేవుడు ఏది దేవుడని మీరే ప్రకటిస్తారు ఏంది బోధని అన్నారు నన్ను మాకు ఒక ఉత్తరం రాయమనండి మేము మాట్లాడతాం
మాకు ఉత్తరం రాయమన్న ఆయన బీఓఈకి ఒక ఉత్తరం రాయమను చేసి మీరు ఇలా ప్రకటిస్తున్నారా తప్పు కదా మరి అది బైబిల్ తప్పు అయిపోతే ఈ ఈ ఈ పుటాణీలన్నీ మాట్లాడుతుంటారు వాళ్ళు మీలాంటి అమాయకులతో మాకు ఒకసారి కాంటాక్ట్ చేయి స్కాన్ చేసేస్తాం ఓకేనా అరే జకీర్ నాయక్ ఏదో చెప్పండి జకీర్ నాయక్ గురువును ఓడించాను నా పేరు మీకు తెలిసి ఉండదు బిడి సుందరరావుని జకీర్ నాయక్ గురువు ఎవడంటే అహ్మద్ దేదాత డర్బన్ సిటీ సౌత్ ఆఫ్రికా వాడినే మట్టి కనిపించాను జకీర్ నాయక్ గారు నాకు ఒక లెక్క ఈరోజు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్న వాడు కొమ్ములు నేను విరిచేశాను అనుకో మీరందరూ దేవుళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు బైబుల్లో చెప్పింది మీరు నంబరు కానీ ఎవరో దానిపోయేవాడు ఒక పిచ్చి కేక వేయి కానీ ఆ కేక పట్టుకుని మాట్లాడుతుంటారు మీరు నాయనా ఒకసారి నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా కూర్చొని మాట్లాడుకోని ఎందుకంటే నెట్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళకి సమాధానాలు చెప్పాలి కదా ఓకే నాయన కన్నా నెక్స్ట్ కాల్ ఎవరో చూడండి జ్యోతి గుంటూరు చెప్పమ్మా జ్యోతి చెప్పమ్మా గుడ్ ఈవినింగ్ డాడీ గుడ్ ఈవినింగ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు ఎంత మటుకు కరెక్ట్ డాడీ మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ పచ్చి అబద్ధం అమ్మా అది అమ్మా ఇంకా అక్కడ కూడా అమ్మ అక్కడ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటే అక్కడ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నావు అనుకో అమ్మ మళ్ళా లాడ్జ్లు పోలీసులు జైళ్ళు మరి చట్టాలు తలపోట అమ్మ ఒకడు చచ్చిపోయాడు ఒక ఆవిడ చచ్చిపోయింది ఒక ఆయన చచ్చిపోయాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తర్వాత రెండో ఒకటి చేసుకున్నట్టు మూడో ఒకటి చేసుకున్నట్టు నాలుగో ఒకటి చేసుకున్నట్టు ఐదో ఒకటి చేసుకున్నట్టు ఆరో ఒకటి చేసుకున్నట్టు చివరికి ఏడో ఒకటి చేసుకున్నావు ఎనిమిదో సాగు ఈవిడ చచ్చిపోయింది బాగా వినమ్మా యేసుప్రభు చెప్తున్న సంగతి చెప్తున్నా మీకు అప్పుడు అప్పుడు అడిగాడు అమ్మ యేసుప్రభుని ఒకడు మరి మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భారీగా పరలోకంలో ఉంటుంది చెప్పు మహాప్రభు అని అడిగాడు అప్పుడు ప్రభు అన్నాడు అమ్మా నరే నాన్న అక్కడ పెళ్ళిళ్ళు ఇవ్వడం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ పెళ్లి భోజనాలు కానీ తాళి కట్టడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు బాబు అక్కడ అందరూ దేవుళ్ళు దేవుని ఆత్మలు ఎగ్జాంపుల్గా దేవదూతలు ఎలాగైతే పెళ్ళిళ్ళు లేకుండా ఉన్నాయో పవర్స్ ఇప్పుడు ఈ అమ్మ కరెంట్ ఉంది ఆడ కరెంటు మగ కరెంట్ ఉంటుందా కరెంట్ అమ్మ ఎలక్ట్రిసిటీ ఉందిరా ఎలక్ట్రిసిటీలోనూ మగ ఎలక్ట్రిసిటీ ఆడ ఎలక్ట్రిసిటీ ఉంటుందా శక్తికి లింగ భేదం ఉండదమ్మా లింగం ఉండదు శక్తికి లింగం ఉండదు కనుక అది శక్తి ఇట్స్ పవర్ దేవుడు ఒక మహాశక్తి మహాకర్షక శక్తి ఆ మహాకర్షక శక్తికి పుట్టిన మనం మహాకర్షక శక్తులు మనల్ని ఈ శక్తిని దాయాలంటే దేవుడు ఒక రూపాన్ని చేయాలి మనుషులు చేసే వాటిల్లో ఆత్మలు ఉండవు దేవుడు చేసిన బొమ్మలో ఆత్మ ఉంటుంది దేవుడు చేసిన ఈ దేహంలో తన జీవాన్ని తన ఆత్మను జీవాత్మను ప్రవేశపెట్టి మనల్ని ఉంచాడు ఈ శరీరానికి కోరికలు ఉన్నాయి దెప్పకుంది దాహం ఉంది కామం ఉంది కోరికలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి చావగానే ఈ శరీరం ఎప్పుడైతే మట్లో కలిసిపోయిందో కోరికలు అని పోయినట్టేనమ్మా శక్తి అనమాట శక్తికి ఎన్ని రూపాలు ఉన్నాయంటే లైట్ వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఏసీ పనిచేస్తుంది గ్రైండర్ తిరుగుతుంటుంది ఇవన్నీ దాని పనులు కానీ పవర్ ఒక్కటే పవర్ తిప్పేదే పవర్ అనకూడదు టీవీలో బొమ్మ కనిపించగానే బొమ్మ చూపించేదే పవరు అని అనకూడదు భూమి మీద ఆ శక్తి అయినటువంటి ఆత్మ శరీరాలలో ఉన్నప్పుడు శరీరానికి ఉన్న కోరికలు తీర్చడానికి అది ప్రయత్నిస్తుంది అన్నమాట నిన్ను బతికిస్తుంది అన్నమాట ఇప్పుడు శవం ముందు కోడిపిల్ల కోసిన గొర్రెపిల్ల కోసిన అదేం ముట్టుకుంటుంది కనుక తల్లి ఈ మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎవడో ఒక దౌర్భాగ్యుడు అన్నాడు మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటే దేవుడికి ఏం పని పాటు లేదా మళ్ళీ ఎక్కడ మ్యారేజ్ లేట ఇక్కడ అంటే అక్కడ అక్కడ కాయపరచడాలా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడాలా ఒకవేళ మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అయితే ఎందుకు ఇంత డేటింగ్ ఎందుకు ఈవేళ ఒక భర్త ఎల్లుండి ఒక భార్య అవతల్లాడు మరో భార్య ఈ పెళ్లిళ్ళు యూరోపియన్ ఈ యూరోపులు కానీ అమెరి వెస్ట్రన్ కంట్రీస్ కానీ వాళ్ళ నాలుగు పరిస్థితులు ఏంటి చెప్పండి తల్లి ఎవరెవరికి భార్య చెప్పండి అందువల్లమ్మా మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అనే తప్పుడు పదం అది భూమి మీద అది భూమి మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని కూడా పెళ్లి కానివాడు సంగతి ఏంటి యేసుప్రభు మ్యారేజ్ ఇన్ మేడ్ ఇన్ హెవెనా ఆయన యేసుప్రభు ఏమైనా పెళ్లి చేసుకున్నాడా తల్లి మరి మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇది అక్కడ తయారైపోయి వచ్చాయి దరిద్రాలు అన్నీ ఇక్కడికి కోరికలు తీర్చుకోవడానికి దప్పిక నీళ్లున్నాయి ఏమ్మా ఆకలి భోజనం ఉంది కోరిక భారీ ఉంది మీరు ఇవన్నీ తాత్కాలికంగా భూమి మీద బ్రతికినంత కాలం
బండికి అవసరమైనవన్నీ పోయండి, ఆ తర్వాత ఈ లైఫ్ నా కోసం నడిపించండి, తరువాత ఈ శరీరాన్ని వదిలి నా దగ్గరికి వచ్చేయండి, నరులారా తిరిగి రండి అని చెప్పాడు తల్లి. ఏమ్మా? ఓకే బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. సత్యం విజయనగరం చెప్పురానా. డాడీ వందనాలు. వందనాలు చెప్పురానా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎన్ని వచ్చినాయినా? 14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను ఆదాము రాబో వానికి గుర్తయ్యుండెను యేసుక్రీస్తుకి. చెప్పు నాయన. డాడీ మా ఊర్లో ఒక ఫాస్ట్ ఉన్నారు డాడీ. నాయన అయితే ఆయన అన్నారు జన్ పాపం ఉందని చెప్పారు డాడీ. అయితే మీరు చెప్పినట్టు జన్ పాపం లేదని చెప్పాను డాడీ నేను. అవును. అయితే ఆయన వైజాగ్ లో ఒక ఫాస్ట్ గారి దగ్గరికి, రాజమోహన్ గారు అంట, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారంట డాడీ. అడిగితే ఆయన ఏమో జన్ పాపం లేదని పిడిచిందరు అలాగే అంటారు, ఆయనకి రంజిత్ తోఫీర్ ఛాలెంజ్ చేస్తే రాలేదు. తర్వాత ఇవన్నీ తర్వాత ఇంక చెప్పారు డాడీ నాకు. అయితే డాడీ ఇక్కడ ఇంకొన్ని ఇంకో వాక్యాలు ఇంకో రెండు వాక్యాలు కూడా చూపించాడు డాడీ నాకు. అయితే డాడీ అవి ఎలా అర్థం చేసుకోవాలి, అవి ఎలా చెప్పాలి అని డౌట్ సార్. జన్మ పాపం లేదు, మళ్ళా చెప్తున్నాను ఆయన. ఓఫీర్ అనేవాడిని, ఓఫీర్ అనేవాడిని 6 సంవత్సరాల క్రితం బోటీలో 50,000 రూపాయలు డిపాజిట్ చేయమని భూతల కేంద్రంలో 2 మ్యాగజైన్స్ లో ప్రచురించడం జరిగింది. వాడికి కొన్ని నెలలు టైం ఇచ్చాం. ఆ టైంలో వాడు రాలేదు. ఇకపోతే తర్వాత పిలుస్తున్నాను రావటం లేదని చెప్పుకోవటం తప్పు. ఇకపోతే మరో విషయం, ఈ ఓఫీర్ అనేవాడు జస్ట్ హైదరాబాద్ లో, అంటే ఈ సీడీ కావలిస్తే మీకు పంపుతాం, ఈ ఓఫీర్ అనేవాడు హైదరాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ అని ఒకడు, తర్వాత ఇంకొక ఆయన పేరు ఏం పేరు, ఇమ్రాన్ ఖాన్, అసిఫుద్దీన్, ఇద్దరు చేతులు చిత్తుగా ఓడిపోయిన చెత్త మనిషి ఆయన. ఇద్దరు చేతులు చిన్నోడి చేతిలో ఓడిపోయాడు ఆయన. మీకు అర్థమైందా? రంజిత్ ఓఫీరు, ఆడ పేర్లు రాసుకో, ఇమ్రాన్ ఖాన్, అసిఫుద్దీన్, వీళ్ళిద్దరు చేతులు హైదరాబాద్ లో ప్రజల మధ్య బహిరంగంగా ఓడిపోయాడు ఆయన. వీడు వెరీ గుడ్. ఇమ్రాన్ ఖాన్ అనే ఆయన, అసిఫుద్దీన్ అనే వీళ్ళిద్దరు కూడా బెంగళూరులో ఉన్నటువంటి జకీర్ నాయక్ శిష్యులు ఆయన. వీళ్ళిద్దరు జకీర్ నాయక్ శిష్యులు, బెంగళూరులో జకీర్ నాయక్ అని ఒక ఆయన, వీళ్ళిద్దరు గురువాడు. వాళ్ళ జకీర్ నాయక్కి వీళ్ళిద్దరు శిష్యులు ఆయన. ఈ శిష్యుల చేతులు వీళ్ళు ఓడిపోయారు ఆయన. బాగా విను, వీళ్ళిద్దరు చేతిలో ఓడిపోయి, వీళ్ళిద్దరు ఎవరు శిష్యులు, జకీర్ నాయక్ శిష్యులు ఆయన. ఈ జకీర్ నాయక్ గురువు ఉన్నాడు ఆయన, ప్రపంచంలో గురువు ఉన్నాడు. ఆ గురువు పేరే అహ్మద్ దీదాత్. జకీర్ నాయక్ ప్రపంచంలో గురువు ఉన్నాడు, ఒకే ఒక గురువు. ఆ గురువు ఎవడంటే చచ్చిపోయిన అహ్మద్ దీదాత్. ఎందుకు చచ్చిపోయాడంటే నా వల్లే చచ్చిపోయాడు. ఆ అహ్మద్ దీదాత్ను మట్టి కరిపించిన వాడే పిడి సుందర్రావు. ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఆడేవాడివి, కింద జిల్లా టీంలో ఆడతావేటి క్రికెట్? ఆడవు. కొన్ని జిల్లాలో క్రికెట్ ఆడిన వాడివి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ టీంలో ఆడేస్తావా నువ్వు? జిల్లా ప్లేయర్ అవ్వాలి, జిల్లా ప్లేయర్ తర్వాత స్టేట్ ప్లేయర్ అవ్వాలి, స్టేట్ ప్లేయర్ తర్వాత నేషనల్ ప్లేయర్ అవ్వాలి, నేషనల్ ప్లేయర్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలి. వీడు హైదరాబాద్ లో ఉండే రామగుడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన వాడితో పిడి సుందర్రావు లాంటి ఈ పెద్ద పర్వతాన్ని ఢీకొంగ అడ్డవాడు. కనుక నా దగ్గర డిప్లొమా చదివిన కుర్రోడు ఉన్నాడు స్టూడెంట్, వాడితో పోటీకి వస్తాడు కానీ నిలబడమానం, వాడికి 2 లక్షలు ఇద్దాం మనం. అడుగు ఈసారి ఆ మొండి పాస్టర్ దొంగలందరికీ అక్కడ పెద్ద దొంగ కనుక వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటాడు. ఇకపోతే విను, జన్మ పాపం అంటూ ఉంటే దేవుడు కూడా ఏ పాపం తెలియని పిల్లల్ని పాపంతో పుట్టించి తప్పు చేశాడంటాను నేను. నువ్వేమంటావు చెప్పు. దేవుడున్నాడా? తండ్రి అయిన దేవుడున్నాడా? దేవుడు ఏమన్నాడు ఆది కాండంలో పిల్లల కనమని? పిల్లల కనమని చెప్పాడు కదా, పిల్లల కనబడ కనమని చెప్పినప్పుడు ఏమని అన్నాడు చూడు. ఆది కాండం మొదటి అధ్యాయం 27 నుంచి చదువుతాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, అంటే దేవుడు సృజించిన నరుడు
సృజింపబడిన నరుడు పాప మాట్లాడబెట్టిన ఆయన వినపడదా? దేవుడు సృజించిన దేవుని వలన పుట్టినవాడు పాప పాపియా కాదా? వాడికి జన్మ పాపం ఉందా? కాదు కదా. మరికి 28వ వచనం, దేవుడు ఆదాము వలన ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి, అంటే అర్థమేంటి? భార్యాభర్తలిద్దరినీ మీరు ఫలించండి అంటే అర్థమేంటి? ఇద్దరు మొక్కలైపోయి కాయలు కాయమనా? నాయన మీ ఇద్దరు కలుసుకోండి, మీ ఇద్దరు కలుసుకొని పిల్లలు పెట్టండి అంతేనా? మనుష్యులకు ఫలించడం అంటే అర్థమేంటి నాయన? పెళ్ళైందా నీకు? పెళ్ళైందా? ఫలించావా లేదా? ఇంకా ఫలించావా? ఫలించావా లేదా? పిల్లలు ఉన్నారు కదా? లేరు, ఇంకా ఫలించలేదు అనమాట నువ్వు. వెరీ గుడ్. ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడు, మీరు ఫలించి, 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఆశీర్వాదంలో పిల్లలు పుడితే పాపులా? శాపమా? దేవుడిచ్చింది వరమా శాపమా? ఆశీర్వాదమా శాపమా? దేవుడు ఆదామవులకు ఇచ్చింది ఆశీర్వాదమా శాపమా? నువ్వు నోవా దగ్గరికి, అప్పుడే నోవా దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఆదికాండం ప్రారంభంలో ఉంటే నువ్వు ఆదికాండం 7వ అధ్యాయానికి వెళ్ళిపోయావు, 6వ అధ్యాయానికి. మొదటి అధ్యాయం నిలబడు, మొదటి దగ్గరే నిలబడాలి, మొదటిదే నిలబడాలి, మీరు దాటకండి. ఆ దేవుడు ఆదామవ్వలను ఆశీర్వదించెను. ఏం ఆశీర్వదించాము? పిల్లల కణమని. కణమనే ఎక్కడుందని నన్ను అడుగుతామో చూడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది అంటే మీరు పిల్లలు పెట్టండి. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే ఆడు పిల్లలు పెడతారు, ఆడక పెళ్ళిళ్ళు అయితే ఆడు పిల్లలు పెడతారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, ఇవన్నీ ఆశీర్వాదాలా శాపాలా? మరి జన్మ పాపం ఎక్కడ వస్తుంది ఆయన? అంటే దేవుడే పుట్టించి తప్పు చేయించాడా? ఆ మొదటి ప్రశ్న దగ్గరే దరిద్రులు నిలబెట్టి సాగు కొట్టేయాలి నువ్వు. అక్కడి నుంచి కదిలారా? నువ్వు నువ్వు దెబ్బతింటావు. ముందు దానికి సమాధానం చెప్పి కదలు మనం. ముందు నిలబడు అనండు, లేదు లేదు ఎక్కడికి వెళ్తా? నో, ఆది కాండం దగ్గర నుంచి ప్రారంభిద్దామను. కనుక దేవుడు గర్భఫలము దేవుడిచ్చు. నువ్వు చెప్పు గర్భఫలము దేవుడిచ్చు, దేవుడిచ్చు బహుమానం. మరి బహుమానం అయినప్పుడు పాపం అని ఎలాగంటావు నాయన? అందు గురించి నాయన దుర్మార్గులు ఏదో మాట్లాడుతుంటారు. ఆ పాస్టర్ ఒక దొంగ కోళ్ళు పట్టుకున్నాడు ఆడు. వీళ్ళంతా దొంగ కోళ్ళు పట్టుకుని దరిద్రులు దండుకొని తినే దరిద్రులు అడుక్కునేవాళ్ళు వాళ్ళు. వీళ్ళ గురువు ఎవడంటే ఆ ఓఫీరు లాంటి ఎరుపిరిగాడు. వాడికి బైబుల్ రాదు, వాడికి బైబుల్ రాదు నాయన. 1991లో నా కాళ్ళ ముందు మోకాళ్ళుని ప్రశ్నలు అడిగి నన్ను పిలిచి మీటింగ్లు పెట్టుకున్న కన్వీనర్ గడు వాడు. వాడు మరి ఇంతకంటే నేను అడుగుని చెప్పు చెప్పలేను. వాడు శిష్యుడు, నా పాదాల దగ్గర పడి ఉండేవాడు. ఇవి ఎరుపిరిగాడు. ఓకే నాయన, గాడ్ బ్లెస్ యూ. అలసిపోయినారా? కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకి అన్ని సందేహాలు ఉన్నాయని నా సందేహాలను తీరుస్తున్నాను. దొంగ బోధలు ప్రపంచంలో ముందుగా వచ్చేసాయి. ఆ వచ్చినవి మనుషులను హతాకుతలం చేస్తున్నాయి, మనుషుల మనస్సులు దెబ్బతింటున్నాయి. ఈ ప్రశ్నలతో బిడ్డలు ఏం చేయాలో అనే దానికంటే ముందు తెలుసుకోవాలనే ఆలోచన వాళ్ళు ప్రారంభమైంది. ఈలోగా కాలమే గతించిపోతే మీ పని లేకుండా నిత్య రాజ్యానికి రాకుండా నరకానికి పోతున్నారు తండ్రి. ఇలాంటి పరిస్థితులుండి దొంగ బోధకుల చేతుల్లో నుండి మీ పిల్లల్ని కాపాడండి నాయన. ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా నట్టిన వాళ్ళందరికీ తోడుగా ఉండి నడిపించండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.